Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమ్మో, 1వ తారీఖు చంద్రబాబుకు విషమ పరీక్ష. ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన మొదలైంది. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. చంద్రబాబుకు, నూతన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ఆర్థిక నిర్వహణ సవాల్గా మారుతోంది. 7,000 చొప్పున పెన్షన్. ఉద్యోగులు, పెన్షనర్ల కోసమే పెద్ద ఎత్తున నిధులు సమీకరించాల్సి వస్తోంది. ఇందుకు గాను 10,000 కోట్లు అవసరం. ఇక ఎన్నికల హామీలు అమలు చేయాలంటే ఏం చేస్తారనేది కీలకంగా మారుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి నెల చెల్లింపులు భారంగా మారుతున్నాయి. 7,000 పెంచిన పెన్షన్ 4,000తో పాటుగా అదనంగా 3 నెలల పాటు ఇస్తామని హామీ ఇచ్చిన 3,000 కలుపుకొని దాదాపు అన్ని రకాల పెన్షన్ల కోసం 4,408 కోట్లు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా ప్రతి నెల ఉద్యోగులకు చెల్లించే వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే మొత్తం 5,500 కోట్లుగా ఉంది. ఈ మొత్తం 7,000 చెల్లించాలి. గత ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్ నుంచి 4,000 కోట్ల రుణం తీసుకుంది. దీంతో కలిపి ఏప్రిల్, మే, జూన్ 4 వరకు 25,000 కోట్ల రుణం తీసుకున్నట్లయింది. మొత్తం వినియోగించాల్సిన రుణ వెసులుబాటును బకాయిల చెల్లింపునకు వినియోగించింది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ నెల 11న రుణం తీసుకోవాలని ప్రయత్నించినా చివరి నిమిషంలో విరమించుకుంది. ఇక 7,000 దాదాపు 10,000 కోట్ల మేర చెల్లింపులు ఉండడంతో వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులను జీతాలు, సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల పెన్షన్ల కోసం వినియోగించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తొలి 9 నెలలకు రుణ పరిమితి నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు 47,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. జగన్ ప్రభుత్వం 25,000 కోట్లు సమీకరించింది. సెప్టెంబర్ వరకు మరో 22,000 కోట్లు బహిరంగ మార్కెట్లో రుణం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే 10 రోజుల రాబడులు, కొంత రుణం, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను కలిపి 7,000 అవసరాలు తీర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.